తిరుమల నడకదారి భక్తులకు ఊతకర్రలు పంపిణీ చేశారు టీటీడీ చైర్మన్ భూమన. ఈవు ధర్మారెడ్డి నడక మార్గంలో వెళ్తున్న భక్తులకు కర్రలను అందజేశారు. చేతిలో కర్ర ఉంటే జంతువులు రావనేది శాస్త్రీయ వాదన అనేది ఆయన పేర్కొన్నారు. చేతి కర్రలు పంపిణీ అనేది చేతులు దులుపుకునే ప్రక్రియ కాదనే విషయం తమపై విమర్శించేవారు తెలుసుకోవాలన్నారు. భక్తులకు ఇచ్చిన చేతి కర్రలను నరసింహ తీర్థం తర్వాత తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు భూమన. తిరుమలలో ఇవాళ రేపు శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవ వేడుకలను టీటీడీ నిర్వహించనుంది. గోగర్భ జామ్ చెంత ఉన్న ఉద్యానవనంలో కాళీయ మర్దనుడు అయిన శ్రీకృష్ణుడికి ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పంచాభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఇవాళ రాత్రి గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. అయితే ఇక రేపు తిరుమలలో ఉత్సవాన్ని ఆలయ మాడవీధిలో నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దుర్గగుడిలో రుక్మిణి సత్యపామ సమేత శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం ఎదుట ఉట్టికొట్టే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో బ్రహ్మరాంబ ఆలయ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఉట్టికొట్టే ఉత్సవంలో భాగంగా రాధాకృష్ణుల వేషధారణలో ఉన్న చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. సింపతి డ్రామా నడిపించడంలో చంద్రబాబును మించిన డ్రామా ఆర్టిస్ట్ మరొకరు ఉండరు. అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి ఐటీ ముందు విచారణకు హాజరు కావాల్సి రావడంతో తనను అరెస్టు చేస్తారన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది. దాన్ని పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు ఆయన. అందుకే చంద్రబాబు నోట మళ్లీ అరెస్టు మాట వినపడుతోంది. తనను అరెస్టు చేస్తారంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు చంద్రబాబు. నారా లోకేష్ కు భీమవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. భీమవరం సభలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ సభలో కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపైన అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు సామాన్యులపైన టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవి రామారావు శేషు నారాయణతో పాటు హేమసుందర వరప్రసాద్ పై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్ సహా 11 అనుబంధ కంపెనీలపై చార్జ్షీట్ నమోదు చేసింది. అక్టోబర్ 3న హాజరు కావాలని ప్రమోటర్లు కంపెనీలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను 6380 కోట్ల మోసం చేసినట్లుగా అగ్రిగోల్డ్ పై అభియోగాలున్నాయి. అగ్రిగోల్డ్ కేసులో 4141 కోట్ల ఆస్తులను గతంలో ఈడీ అటాచ్ చేసింది. ఏపీఎస్ఆర్టీసీపై ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను ఆ సంస్థ ఖండించింది. అడ్డంగా దొరికిన డీజిల్ మాఫియా అంటూ అసత్య కథనాన్ని ఈనాడు ప్రచురించడంపై ఏపీఎస్ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనూ ఇదే తరహాలో ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందంటూ అసహనం వ్యక్తం చేశారు అధికారులు. ఆర్టీసీ ఏటా 27 కోట్ల లీటర్ల డీజిల్ ప్రొక్యూర్ చేస్తుందని స్పష్టం చేసింది. టెండర్ల ప్రక్రియ ద్వారా కంపెనీల నుంచి నేరుగా ప్రొక్యూర్ చేస్తామన్నారు. అయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో భక్తులు ఆలయ సిబ్బంది మధ్య ఘర్షణ తలెత్తింది. ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఉచిత దర్శనానికి అనుమతించాలని ఆలయ సిబ్బందిని కోరారు. మహామంగళ హారతులు జరుగుతుండటంతో కొంత సమయం తర్వాత ఉచిత దర్శనానికి అనుమతిస్తామని ఆలయ సిబ్బంది సూచించారు. అయినా వారు వినకుండా ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ కోదండ రామస్వామి దేవస్థానంకు నూతన కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు శరణ బాసిరెడ్డి ధర్మకర్త మండలి సభ్యులు ప్రమాణ స్వీకార ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఎంతో పురాతనమైనదని ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని గంగా భగీరథ నగర కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గతంలో మురికి కూపంగా ఉన్న ఇదే ప్రాంతంలో నేడు సుమారు 75 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించామన్నారు స్థానికుల నుండి వచ్చిన వినతి మేరకు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగిందన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి नेल्लूरु जिल्ला बुच्चिरेड्डी पालेम मंडल कार्यालय में नूतन पिंशन पंपणी कार्यक्रम में पाल्गोन्नारु एम्मेल्ये नल्लिमिरेड्डी प्रसन्न कुमार रेड्डी 609 मंदिकि नूतन पिंशन्लनु अंदजेशारु आयन बुच्चिरेड्डी पालेम मंडल परिधिलो प्रति नेल पिंशन्ल कोरकु 3.28 लक्षल रूपायलु खर्चु चेस्तुन्नामन्नारु कोवूरु नियोजकवर्गंलो मोत्तं 43.5 वेल मंदि पिंशन्दारुलकु 12.31 कोट्ल रूपायलु इस्तुन्नामन्नारु पार्वतीपुरम मन्यं जिल्लालो कुंडपूत वर्षालु कुरुस्तुन्नायि दींतो पार्वतीपुरम पट्टण समीपंलोनी वरहाल गेड्डलोनी भारीगा वरद नीरु चेरुतोंदि भारी वर्षं कारणंगा मेन रोड आरटीसी कांप्लेक्स बैपास् एस्सी कॉलनीलोकि लोतट्टु प्रांतालन्नी कूडा जलमयमैपोयायि नीटि प्रवाह वेगं पेरिगे अवकाशं उंदनि अधिकारुलु अंचना वेस्तुन्नारु पार्वतीपुरम एम्मेल्ये अलगंजि जोगाराव अधिकारुलतो कलिसि आया प्रांतालो पर्यटिंचि परिस्थितिनि समीक्षिंचारु वायव्य बंगाखात में पश्चिम बंगाखाता आनकनी उत्तरांध्र पै एपड़न अलपीडन बलह पड़े दी तो मो रे रोज उत्तर कोस्तांध्र दक्षिण कोस्तांध्र कोई चोट रायल सीमो अेलीकपा मोस्तार वर्षा कुे अवकाश ईएमडी इकंगा पै उपरीत आवर्तन ध्रोणि को मो 3 रोजू अंत इट हईदराबाद परर प्राता वर्षा कुरता अधिकार दी तो हईदराबाद पल प्रा यो अलर्ट जारी चार भारत जोड़ो यात्र वार्षिकोत्सव सदर्भंगा नेडु तेलंगाणा व्याप्तंगा संबरालु पादयात्रनु निर्वहिंचालंटू टीपीसीसी वर्किंग प्रेसिडेंट महेश कुमार गौड आदेशिंचारु अन्नि जिल्लाल डीसीसीलनु आदेशिंचारु आयन अयिते ई रोजु सायंत्रं 5 गंटल नुंचि 6 गंटल वरकु पादयात्रलु तर्वात भारत जोड़ो बहिरंग सभलु निर्वहिंचालन्नारु हैदराबाद टी कांग्रेस नेतल तो केसी वेणुगोपाल भेटी अयारु ई नेल 17न भारी बहिरंग सभपै टी कांग्रेस नेतलु चर्चिंचारु इक 18 నియోజకవర్గాల్లో జాతీయ స్థాయి నేతల సభలపైన కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది సిడబ్ల్యూసి సమావేశాల నిర్వహణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కేసి వేణుగోపాల్ సుదీర్ఘంగా మంతనాలు చేశారు ఈ నెల 16న తాజ్ కృష్ణాలోనే సిడబ్ల్యూసి సమావేశాలు ఉండనున్నట్లుగా స్పష్టం చేశారు ఇక 17న నిర్వహించే కాంగ్రెస్ భారీ బహిరంగ సభను తుక్కుగూడలో నిర్వహిస్తామని తెలిపారు పార్టీలో ముఖ్యమైన కమిటీలో తనకు స్థానం దక్కట్లేదంటూ ఎంపీ కోమటిరెడ్డి మరోసారి అలకపోనారు పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ మధ్యవర్తులతో కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అయితే వెంటనే కోమటిరెడ్డితో ఇన్‌చార్జ్ చాక్రితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఏఐసీసీ సెక్రటరీ సంపత్ భేటీ అయ్యారు కోమటిరెడ్డికి ఎలాంటి అసంతృప్తి లేదన్నారు చాక్రి కోమటిరెడ్డి లాంటి వైబ్రెంట్ లీడర్లు అలిగారంటూ అలగరంటూ కూడా స్పష్టం చేశారు భట్టి తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు ఆ పార్టీ ప్రచార కమిటీ కో ఇన్‌చార్జ్ పొంగిలిటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలోని బల్లేపల్లి ప్రాంతంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి డివిజన్‌లో పర్యటించారు తిరగబడదాం తరిమికొడదాం నినాదంతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంచిపెట్టారు అధికార బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజలను 9 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ అయ్యారు జాతీయ రాజకీయాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు రాష్ట్రంలో కూడా కలిసి ముందుకెళ్లాలని కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్లుగా నారాయణ తెలిపారు ప్రధాని మోడీ జకార్తాలో జరుగుతున్న ఆసియా
భారత సదస్సులో పాల్గొన్నారు. దీని కోసం జకార్తా చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆసియన్ నాయకులతో భారతదేశ భాగస్వామ్యం యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారతాయని ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రధాని చెప్పారు. గతేడాది బాలిలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇండోనేషియా పర్యటనను గుర్తు చేసుకున్న ప్రధాని ఈ పర్యటన ఆసియన్ ప్రాంతంలో భారతదేశ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాని తిరిగి స్వదేశం చేరుకుంటారు. రేపు ఢిల్లీలో జరిగే మూడు దేశాల అధ్యక్షులతో ప్రధాని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇవాళ ఢిల్లీకి రానున్నారు. దేశ రాజధానిలో జరిగే G20 సమ్మిట్ లో బైడెన్ పాల్గొంటారు. రేపు ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత శని ఆదివారాల్లో G20 అధికారిక సమావేశంలో పాల్గొంటారని యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు తెలిపారు. బైడెన్ రాకతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.